నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన పైనీర్ పోల్ సర్వే వచ్చిందని చెప్పి తెలుస్తుంది. మరి దాని గురించి సార్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఈ పైనీర్ పోల్ ఏపీలో సర్వే చేసింది, మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది సార్? మనం చాలా సర్వేల గురించి చెప్పుకుంటున్నాం. ఇంకా ఎలక్షన్ల వరకు అనేక సర్వేలు వస్తుంటాయి. మొదట్లో వచ్చిన కొన్ని సర్వేలు ఏమో వైసీపీ గెలుస్తుంది అని చెప్పారు. దాని తర్వాత కొన్ని సర్వేలు ఏమో టీడీపీ గెలుస్తుంది అన్నారు. లేటెస్ట్గా చూసుకున్నప్పుడు ఇండియా టుడే సర్వే టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందని చెప్పారు. అంతకుముందు వచ్చిన నేషనల్ సర్వేలు కొన్ని సర్వేలు ఏంటంటే టైమ్స్ నౌ, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ నౌ సర్వే ఏమో వైసీపీ వస్తుందని చెప్పింది, ఇండియా టుడే ఏమో టీడీపీ వస్తుందని చెప్పింది. సో ఏది నమ్మాలన్నది జనాల్లో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. ఈ క్రమంలో కొత్తగా పయనీర్ పోల్ స్ట్రాటజీ అనే ఒక సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ ఓనర్ శ్రీనివాస నాయుడు, అతను ప్రకటించాడు ఇది. ఈ శ్రీనివాస నాయుడు ప్రకారం ఈ సర్వే ఏం చెప్పిందంటే, వీళ్ళు మొత్తం 25 పార్లమెంటు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ఫస్ట్ ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి వరకు అంటే 2 వీక్స్ వీళ్ళు సర్వే చేశారు. వీళ్ళు రెండు పద్ధతుల్లో చేశారు. ఒకటి ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్, అంటే ర్యాండమ్గా శాంపుల్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడం. రెండవది క్యాటీ అంటారు. క్యాటీ అంటే కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అన్నమాట. సో కంప్యూటర్ ద్వారా, టెలిఫోన్ ద్వారా ఫోన్లు చేసి కొంతమందితో మాట్లాడడం. ఈ మొత్తం దాంట్లో 60 మంది ట్రైన్డ్ పర్సన్స్ ఇటువంటి సర్వేలు చేయడంలో అనుభవం ఉన్న 60 మంది పాల్గొన్నారు. 4 పెద్ద ఎన్జిఓలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయని వీళ్ళు ప్రకటించారు. మొత్తంగా వీళ్ళు తీసుకున్న శాంపుల్ 90,000 మంది. సో ఈ 90,000 మందిని బట్టి వీళ్ళు ఎవరు గెలుస్తారని చెప్తున్నారు. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే టీడీపీ జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది అనేది వీళ్ళు ప్రకటించారు. టీడీపీ జనసేన కూటమికి 104 అసెంబ్లీ స్థానాలు, 18 లోక్సభ స్థానాలు వస్తాయనేది వీళ్ళు చెబుతున్నారు. 52% ఓట్ల షేరు ఈ రెండు పార్టీల కూటమికి వస్తుందనేది వాళ్ళ అంచనా. ఇక వైసీపీకి 47 స్థానాలు లోక్సభ స్థానాలు వస్తాయి, 47 అసెంబ్లీ స్థానాలు వస్తాయి, 7 లోక్సభ స్థానాలు వస్తాయి. పర్సంటేజ్ పరంగా తీసుకున్నప్పుడు ఓట్ల షేర్ 42 ఉంటుంది. అయితే పోటీ ఎక్కడ ఉంటుందంటే 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ ఉంటుంది. అటువంటి పోటీ లోక్సభ స్థానాల్లో ఎక్కడ ఉండదు. లోక్సభ స్థానాలు క్లియర్గా ఉంది, కానీ అసెంబ్లీ స్థానాల్లో మాత్రం 24 స్థానాల్లో నువ్వా నేనా అన్న పోటీ ఉంటుందని చెప్తున్నారు. ఇక మిగతా పార్టీలకు సంబంధించి కాంగ్రెస్కి ఈసారి ఓట్ల షేర్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 1.1 పాయింట్ ప్లస్ పెరిగింది, ఇప్పుడు 2.4% పెరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ ఏరియాల్లో కాంగ్రెస్ కొంత బలం పెరుగుతుంది అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ అది పెద్దగా పెరగలేదు, 1.5%, అంటే లాస్ట్ అరౌండ్ 1 దాకా ఉన్నింది, ఇంకొక 0.5% పెరిగింది. ఇక ఇతరులు 2.1%, అంటే బీఎస్పీ ఉంది, తర్వాత సిపిఐ సిపిఎంలు ఉన్నారు, జేడీ లక్ష్మీనారాయణ జయభారత్ ఉంది, ఇలాంటి పార్టీల్ని మన పాల్ ప్రజాశాంతి పార్టీ ఉంది, ఇవన్నీ కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అవన్నీ కలిపి ఒక 2% ఓట్ల షేర్ వస్తుందని చెప్తున్నారు. సో ఇది వీళ్ళు చెప్పిన సర్వే. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు తీసుకున్న శాంపుల్ 90,000 మంది, 90,000 మంది 4 కోట్ల ఓటర్ల మైండ్ సెట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది ఒకటి. రెండోది ఈ సర్వేలు ఏ స్థాయిలో నమ్మాలి, ఎందుకంటే ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ సర్వేలు అనేది. ఇప్పుడు ఏ పార్టీకి మెజార్టీ వస్తుందని చెప్పినా ఇంకొక పార్టీ ఆ సర్వే స్పాన్సర్డ్ సర్వే అంటుంది. సో ఇండియా టుడే సర్వేనేమో వైసీపీ స్పాన్సర్డ్ అంటుంది, వైసీపీ స్పాన్సర్డ్ సర్వే అని ఆరోపిస్తుంది. టైమ్స్ నౌ సర్వేనేమో టీడీపీ స్పాన్సర్డ్ సర్వే అని ఆరోపిస్తుంది. అంటే తమకు అనుకూలంగా ఉంటే దాన్ని హైలైట్ చేస్తారు, దాన్ని ఫ్రంట్ పేజీలో తీసుకొస్తారు,
ఇప్పుడు ఈ సర్వేని తెలుగుదేశం మీడియా ఫ్రంట్ పేజీలకు తీసుకొచ్చి గెలిచేది తెలుగుదేశమే, తెలుగుదేశం జనసేన కూటమే, మరో సర్వే తేల్చేసిందని చెప్తారు. అసలు సాక్షులు ఎక్కడ సర్వే గురించి, సర్వే వచ్చినట్టు కూడా వాళ్ళు గుర్తించరు. వైసీపీ గెలుస్తుందని చెప్పే సర్వేనేమో తెలుగుదేశం మీడియా అసలు పట్టించుకోరు, అసలు మాకు తెలియదండి ఆ సర్వే వచ్చినట్టు అంటారు. వాళ్ళేమో ఫ్రంట్ పేజీలు వేస్తారు. ఇది మామూలే, కామన్. సో ఇది కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఇటీవల కాలంలో వచ్చిన రెండో సర్వేగా చెప్పుకోవచ్చు, రెండో మూడో సర్వే. గతంలో కూడా వైసీపీకి కూడా అనుకూలంగా వచ్చాయి. కాబట్టి ఈ ప్రీ పోల్ సర్వేలు విశ్వసనీయత అనేది ఎప్పటికీ డౌటే. ఎందుకంటే అవి ఎంత జెన్యున్గా చేస్తాయి, ఎందుకంటే ఇవాళ పార్టీస్ అందరూ కూడా డబ్బులు ఇచ్చి పొలిటికల్గా తామే గెలుస్తామని సర్వే చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం ప్రీ పోల్ చూసుకున్నప్పుడు చాలా సర్వేలు బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు, అలాగా ఇప్పుడు అక్కడ కూడా చెబుతున్నారు. కాబట్టి ఏ సర్వే క్రెడిబిలిటీ ఎంత అనేది మనం చెప్పలేము. ఏదేమైనా ఈ సర్వే మాత్రం తెలుగుదేశం జనసేన వస్తుంది అంటున్నారు. కానీ దీంట్లో మళ్ళీ వాళ్ళు కూడా డిస్క్లైమర్ కూడా పెట్టారు. రాజకీయంగా ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తుంటాయి అనేది కూడా పెట్టారు వాళ్ళు. ఎందుకంటే అది కూడా మ్యాండేటరీ, డిస్క్లైమర్ పెట్టకపోతే అదొక ప్రాబ్లం. మీకు ఎలా తెలుసు 90,000 మందితో మీరు ఎలా 4 కోట్ల మంది చెప్తారని. ర్యాండమ్ శాంప్లింగ్ సర్వేలు ఇలాగే ఉంటాయి, అరౌండ్ 1,00,000 మందినే చేస్తుంటారు వాళ్ళు. కాకపోతే అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తారు. దీంట్లో 52% మగవాళ్ళని చేశారు, 48% ఉమెన్ చేశామని కూడా చెప్పుకున్నారు. సో ఇది జిల్లాల వారీగా కూడా వాళ్ళు ప్రకటించారు. రాయలసీమలో ఉమ్మడి అనంతపూర్ తప్ప మిగతా జిల్లాల్లో వైసీపీకి బలంగా ఉంది. ఒక ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో మాత్రం వీక్గా ఉందని చెప్పారు. మిగతా చోట్ల వైసీపీకి బాగా వీక్గా ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ బలంగా ఉందనేది వీళ్ళు చెబుతున్నారు. సో ఏదేమైనా సర్వేలు అనేవి గ్యారంటీగా నమ్మడానికి లేదు, ఎందుకంటే పొలిటికల్ పార్టీలు చేయించుకుంటారు కాబట్టి. సో ఈ మధ్య ఎక్కువ ఎన్ఆర్ఐలు కూడా రంగంలో ఎదిగి వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టి చేయిస్తున్నారని చెప్తున్నారు. సో సర్వేలో వాళ్ళు ఎందుకు చేయిస్తారు అంటే ఒక మైండ్ సెట్, గెలిచే పార్టీకి ఓటేద్దామన్న ప్రజల మైండ్ సెట్ని ముందు నుంచి కూడా జనాల్లో ఇది గెలుస్తుందంట కదా అన్న ఒక దీన్ని తీసుకురావడం. సైకలాజికల్గా గెలిచే పార్టీకే వేద్దాం, ఓడిపోయేది ఇది ఓడిపోతుందంట కదా అన్న ఒక సైకలాజికల్ అన్కాన్షియస్గా తీసుకురావడానికి ఈ సర్వేలు పనికి వస్తాయి. అట్లాగే కేడర్లో కూడా ఉత్సాహం వస్తుంది, మనం గెలవబోతున్నాం అని. ఒక్కొక్కసారి అది కొంప కూడా ముంచుతుంది, గెలవబోతున్నాం అని ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా. లాస్ట్ ఎలక్షన్లో తెలుగుదేశాన్ని అదే దెబ్బతీస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా 100% వస్తున్నాము, జగన్ని ఎవరు, జగన్ ఓటేరు. చివరికి ఓటేసిన రోజు కూడా ఇంతమంది వచ్చి ఓటేశారంటే జగన్ కోసం ఎందుకు వస్తారు ఇంతమంది అని అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు కూడా వాళ్ళు చాలామంది అలాగే మాట్లాడుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ మనం చూసాము, అంత డ్రాస్టిక్ ఇది ఉంటుందని ఎవరు ఊహించలేదు. 23 వాళ్ళకి 151,000. సో అలాగా వచ్చింది. మరి ఇప్పుడైతే వేవ్ ఉన్నట్టుగా ఎవరు చెప్పట్లేదు. టఫ్ కాంపిటీషన్ ఉంటుందనే రెండు పార్టీల వాళ్ళు కూడా 100% మేము వస్తామని చెప్తున్నప్పటికీ అంత ఈజీ కాదు, జగన్ని డీల్ చేయడం అంత ఈజీ కాదని వీళ్ళు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం మాకు వ్యతిరేకత కొన్ని అంశాల్లో ఉందని వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అంటే ఇసుక కావచ్చు, మద్యం పాలసీ కావచ్చు, తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోవడం కావచ్చు, ఇటువంటి కొన్ని వాటిలో మాకు వ్యతిరేకత ఉందని వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అట్లాగే అర్బన్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్, ఈ పథకాలు రాని వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ సరిగా చేయలేదని ఒక నెరేటివ్ వెళ్ళింది. దాని అది కాకుండా ఈ పథకాలు ఉచితంగా డబ్బులు ఇచ్చేసి జనాల్ని సోమరిపోతులను చేస్తున్నాడు జగన్ అన్న నెరేటివ్ వెళ్ళింది. దీనివల్ల కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఏదేమైనా సర్వేలు ఎంతమాత్రం సైంటిఫిక్గా ఉంటాయని చెప్పలేని పరిస్థితి. మొత్తం అది సర్వే తేల్చిందైతే వైసీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం జనసేన గెలుస్తాయి. అంటే కూటమిలోకి బీజేపీ వస్తే మళ్ళీ కూడా కొంత సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.